మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2023 జూన్ 29న తొలి ఏకాదశి రాబోతుంది. ఇది ఎంతో పవిత్రమైన ఏకాదశి, విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన ఏకాదశి. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికే హైందవ సంస్కృతిలో విశేష స్థానం ఉంది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీనికే శయన ఏకాదశి అని, హరివాసరమని, పేలాల పండుగ అని పేరు. వర్షాకాలం కాస్త ఊపందుకుని నేల తడిచి చెరువులు నిండే కాలాన్ని మన పెద్దలు పొలం పనులకు అనువైన సమయంగా భావించారు. అందుకని ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిగా పేర్కొన్నారు. పూర్వం ఈ రోజున పాలేళ్లను పిలిచి పొలం పనులను మొదలుపెట్టించేవారు. మరి ఏదైనా సందర్భాన్ని తీపితో ఆరంభించడం మన అలవాటు కదా. అందుకని ఆ కాలంలో తేలికగా దొరికే పేలాల పిండిని బెల్లంతో కలుపుకొని తింటారు. పైగా పేలాల పిండి తినటం వల్ల ఈ కాలంలో దాడి చేసే కఫ సంబంధమైన రోగాల నుంచి రక్షణ లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ ఏకాదశిని తొలి అనటంలో మరో విశేషం కూడా ఉంది. తొలి ఏకాదశి నుంచే హిందువుల పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి. వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పౌర్ణమి, వినాయక చవితి, ఇలా ప్రతి 15 రోజులకు ఏదో ఒక ముఖ్య పండుగ వస్తూనే ఉంటుంది. అసలు తొలి ఏకాదశినే తొలి పండుగగా కూడా చెప్పుకోవచ్చు. సంస్కృతంలో దీనినే ప్రథమ ఏకాదశి అంటారు. ఈ తొలి ఏకాదశి నుండి విష్ణుమూర్తి 4 మాసాల పాటు పాలకడలిపై యోగనిద్రలోనికి జారుకుంటాడు. అందుకని ఈ రోజును శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు నుంచి రాత్రి వేళలు మరింత పెరుగుతాయి కాబట్టి వాటిని ఆ స్థితికారుని విశ్రాంతిగా భావించటం సభవే. ఇలా నిదిరించిన విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు వచ్చే ఉద్ధాన ఏకాదశి నాడు మేల్కొని తన భక్తులకు దర్శనమిస్తాడు. ఈ 4 మాసాల పాటు కొందరు చాతుర్మాస్య వ్రతం అనే దీక్షను పాటిస్తారు. అయితే తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఏం చేసినా చేయకపోయినా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్త నిండు 100 జీవిస్తాడు, మాంగళ్య బలం పెరుగుతుంది, భర్త సంపాదన పెరుగుతుంది, వద్దన్నా డబ్బు వస్తుంది, ఇంట్లో డబ్బుకు లోటుండదు అని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు తొలి ఏకాదశి రోజు ఆడవారు ఈ రంగు చీర కట్టుకోవటం వలన దరిద్రమంతా కూడా పోతుంది. కష్టాలు, కన్నీళ్లు అన్నీ పోతాయి, ధన సమస్యలన్నీ పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలుగుతుంది. మరి ఇంతకీ తొలి ఏకాదశి రోజు ఆడవారు ఏ రంగు చీర కట్టుకుంటే దీర్ఘసుమంగళి యోగం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మేము చెప్పే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. తొలి ఏకాదశి రోజు అందరూ ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించాలి. ఉపవాసం ఉండలేని వాళ్ళు పాలు పండ్లు తిని ఉపవాసం ఉండవచ్చు, లేదంటే ఒక్క పూట భోజనం చేసి ఏకభుక్తం ఉండవచ్చు. ఇలా మీకు తోచిన విధంగా ఉపవాసం చేసుకుని లక్ష్మీదేవితో పాటు కలిసి ఉన్న విష్ణుమూర్తిని కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారిని కానీ పూజించాలి. తొలి ఏకాదశి రోజు ఆడవారు చక్కగా ఉదయమే సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసుకోవాలి. అలా స్నానం చేసుకున్న తర్వాత ఈ తొలి ఏకాదశి రోజు ప్రత్యేకంగా పసుపు రంగులో ఉండే దుస్తులను కానీ లేదా ఎరటి రంగులో ఉండే దుస్తులను కానీ లేదా ఈ రెండు కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది. ఇలా తొలి ఏకాదశి రోజు పసుపు రంగు లేదా ఎరటి రంగు లేదా ఈ రెండు రంగుల కలయికలో ఉన్న దుస్తులను ధరిస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది, దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది, భర్త ఆయుష్ కూడా పెరుగుతుంది, మాంగళ్య బలం పెరుగుతుంది, ఐశ్వర్యం కూడా వృద్ధి చెందుతుంది. కనుక తొలి ఏకాదశి రోజు ఆడవారందరూ కూడా పసుపు లేదా ఎరుపు రంగులో ఉండే దుస్తులను ధరించండి. ఆడవారనే కాదు, మగవారు, చిన్నపిల్లలు, పెద్ద వయసు గలవారు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరిస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది. ఇక ఆడవారు ఈరోజు ఏ రంగు గాజులు వేసుకోవాలంటే పసుపు, ఎరుపు, ఆకుపచ్చ ఈ 3 రంగులలో ఏ రంగు గాజులు వేసుకున్నా మంచిదే, లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. అలాగే ఈరోజు జడలో కూడా పసుపు రంగు పూలు పెట్టుకుంటే మంచిది,
ముఖ్య విషయం ఏమిటంటే తొలి ఏకాదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ కూడా నలుపు రంగు దుస్తులు, నీలం రంగు దుస్తులు, నలుపు నీలం ఊదారంగు గాజులు అస్తలు ధరించకూడదు, బట్టలు కూడా ధరించకూడదు. కాదని ధరిస్తే దరిద్రదేవత అనుగ్రహం కలుగుతుంది. ఇలా ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకున్న విధంగా పసుపు ఎరుపు రంగులో ఉండే దుస్తులు ధరించి తొలి ఏకాదశి రోజు పూజ చేసుకుంటే మాంగళ్య బలం పెరుగుతుంది, ధనవృద్ధి చెందుతుంది. ఇక తొలి ఏకాదశి అనగానే అందరికీ ఉపవాసం గుర్తుకు వస్తుంది. ఆషాఢమాసంలో వచ్చి పడే వర్షాలతోనూ పెరిగిపోయే చలితోనూ శరీరం బలహీనంగా మారుతుంది. రాత్రి వేళలు పెరిగిపోవటం వల్ల మనసు కూడా చికాకుగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో అటు మనసును ఇటు శరీరాన్ని అదుపులో ఉంచుకునే సాధనమే తొలి ఏకాదశి ఉపవాసం. కనీసం పక్షం రోజులకు ఒక్కసారైనా సరే ఉపవాసం చేస్తే ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెప్తోంది. కాబట్టి ప్రతి 15 రోజులకు ఒక్కసారి ఉపవాసం చేసే అలవాటును మొదలుపెట్టేందుకు తొలి ఏకాదశే సరైన సమయం. ఈ తొలి ఏకాదశికి ఒక వారం ముందే పేలాల పిండి తయారు చేసుకుంటూ ఉంటారు. పేలాలలో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఈ పిండిని తయారు చేస్తారు. ఎందుకంటే తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈరోజు గుర్తు చేసుకోవటం మన బాధ్యత. ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. ఈ సమయంలో బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం ఇది. కావున శరీరానికి ఈ పిండి వేడిని కలగజేయటమే కాక వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. వర్షాకాలంలో వ్యాధి బారిన పడడానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది. అందువల్ల తొలి ఏకాదశి రోజున ఆలయాలలో, ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తోంది. తెలుగుదేశపు వ్యవహారాల ప్రకారం గుంటూరు మండలంలో కొన్ని ప్రాంతాలలో దీనిని పేలపిండి ఏకాదశి అంటారు. పేలాలు విసిరి పిండి చేసి బెల్లంతో కలుపుకొని తింటారని, ఆ పేలాల పిండి మీద కూడా పండుగ ఆచారంగా కొనసాగింది. ఉభయ గోదావరి మండలాల్లో మాగాణి గ్రామాల్లో రైతులు ఈనాడు కొత్త పాలేర్లను కుదుర్చుకుంటారు. ఆ ప్రాంతంలో వాళ్లకు తొలి ఏకాదశి, దానికి ముందు దీనాలు, ఆటవిడుపు సమయాలు, తొలి ఏకాదశి నాడు కొత్త పాలేర్లకు కొత్త బట్టలు, కొత్త కర్రలు ఇచ్చి పిండి వంటలతో భోజనాలు పెట్టడం కూడా ఆచారంగా ఉన్నట్లుగా కొన్ని గ్రంథాలు పేర్కొన్నాయి. ఏరు ముందా ఏకాదశి ముందా అని నెల్లూరు జిల్లాలో ఒక సామెత కూడా ఉంది. ఆషాఢం నుండి మేఘోదయం అగుచుండుట చేత ఏరువాక పనులు ప్రారంభించేవారు. సామాన్యంగా ఆషాఢ శుక్ల ఏకాదశి వరకు నీటి వనరులలో కొత్త నీరు రావడం కద్దు. అందుచేత ఏరు ఏకాదశి పందెము వేసుకుని నేను ముందా నువ్వు ముందా అని పోటీ పడతాయని అలంకార యుక్తి ఒక సామెతగా వాడుకలో ఉంది. ఈ ఏకాదశి నాడు వ్రత విధాన పూర్వకంగా నియమాలతో విష్ణువును ఆరాధించాలని భవిష్యోత్తర పురాణం చెప్తోంది. తొలి ఏకాదశి నాడు భగవంతుణ్ణి స్మరిస్తూ ఉపవాస దీక్ష పాటిస్తారు. విష్ణు స్తోత్రాలతో షోడశోపచార పూజ నిర్వహిస్తారు. ఏకాదశి నాడు పిప్పల వృక్షం ప్రదక్షిణలు, దేవాలయాలలో దీపారాధనలు ఆచరణలో ప్రధానాలు. ద్వాదశి నాడు అన్నార్తులకు భోజనం పెట్టి ఆపై లక్ష్మీనారాయణ్ని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఏకాదశి వ్రత దీక్షను విరమించాలని వ్రత చూడమని నిర్దేశిస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.